చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. విజయనగరం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బిర్సా ముండా జయంతి, అదేవిధంగా జన జాతీయ గౌరవ దివస్ ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిర్సా ముండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా గిరిజనులలో గొప్ప చైతన్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు. గిరిజన విద్యాశాఖ శాతం కూడా పెంచారని, అదేవిధంగా ప్రతి గిరిజనుడు సొంత కాలపై నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో మాకు తెలిసిన ఒకే ఒక గిరిజన లీడర్ ఎవరంటే మన అల్లూరి సీతారామరాజు గారు, మన్యవీరుడు, మన అందరికీ ఇష్టమైనటువంటి గిరిజన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. కానీ బిర్సా ముండా గారి జీవితం కూడా చూసినట్లయితే 150 ఇయర్స్ మనం ఈరోజు సెలబ్రేషన్ రాష్ట్రం దేశం అంతా కూడా ఘనంగా జరుపుకున్నారంటే కారణం ఆయన కేవలం బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. 25 సంవత్సరాల్లో ఆయనకి ధర్తీ ఆబా, ధర్తీ ఆబా అంటే భూమికి తండ్రి, ఫాదర్ అని పేరు వచ్చింది. భగవాన్ అంటే ఆయన ముట్టుకుంటే చాలా మందికి నయం అయిపోతుంది అనే నమ్మకం గిరిజనులకి, ఆయన దేవుడితో సమానంగా భావించేవారు. అందుకే ఆయన భగవాన్ అని కూడా